ఎప్పుడైనా ఎప్పుడైనా బయటికి మీరు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అది కదా సుమా భర్త అదే ఎక్కువ వినపడుతుంది. అంతే కదా, ఎవరు పాపులర్ ఉన్నారంటే వాళ్ళ పేరు కదా వాడతారు. సుమా వాళ్ళ ఆయనే ఓపో ఇందరూ కష్టపడింది పోయింది. అది 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 న్యాచురల్ గా అది సి పాపులర్ గా ఉన్న టైంలో వాళ్ళు ఏం చేయం, మనం ఏం చేయలేం. అది మళ్ళీ ఇంకో ఫేజ్ వచ్చినప్పుడు ఇంకొకళ్ళ పేరు వస్తుంది. రాజీవ్ వైఫ్ అది ఇప్పుడు తెలిసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళకి తెలిసినంత. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైం పర్లేదు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ దీంట్లోంచి పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒకళ్ళ పర్స్పెక్టివ్ అలా ఉంటుంది, ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ ఇంకోలాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను అది తీసుకొని ఫీల్ అవ్వడం మొదలెట్టాను అనుకో, ఇంకా చాలా ఫీల్ అవ్వాలి. అంటే ఇంకోటి చెప్పాలంటే తనకున్న పాపులారిటీ అదృష్టంగా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే టెలివిజన్ నుంచి చేసి వచ్చిన వాడిని, టెలివిజన్లో చేసినప్పుడు నాకు అలా నాకు గుర్తింపు రాలేదు అంతగా. అంటే క్యారెక్టర్ వైజ్గా ఓ పృథ్వీ 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 రాజీవ్ కనకాల అని పేరు రావడానికి ఇంకో చాలా కాలం పట్టింది చేసుకుంటూ చేసుకుంటూ. టెలివిజన్లో స్టార్డమ్ అనేది ఇంపాసిబుల్, యాజ్ యూ నో. ఎందుకంటే చిన్న తెర కావచ్చు, మైండ్ సెట్ వైజ్గా కూడా 22 ఇంచెస్ లైఫ్ ఇమేజ్ కన్నా కుదించేసి ఇంకా తక్కువ ఇమేజ్. అంటే బేసిక్గా అక్కడే చిన్నది బుల్లి తెర పదంలోనే చెప్తున్నాం బుల్లిది అని. బుల్లితెరలో అంత పాపులారిటీ సంపాదించుకొని కాన్స్టెంట్ రేటింగ్, అన్ని రేటింగ్ల మీద ఆధారపడి ఉంటుందిగా, అంతకాలం ఏలాలంటే చాలా కష్టం. అవును, చాలా గ్రేట్, సూపర్ గ్రేట్ యాంకర్స్లో. టాప్ యాంకర్స్ని చూసుకుంటే మనకి సుమా, ఉదయభాను, ఝాన్సీ గారు ముగ్గురు. ఈ చాలా సందర్భాల్లో సుమా ఝాన్సీ గారు కలిశారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో సుమా ఝాన్సీ గారి గురించి ఒకరి గురించి ఒక టాపిక్ వస్తుంది తప్పించి ఉదయభాను గురించి ఎప్పుడు ఎక్కడ టాపిక్ రాదు వీళ్ళ మధ్యలో. ఏంటి అదే చెప్తున్నా, ఎనీథింగ్ ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే తప్పు అవ్వచ్చు, మా సందర్భం రాలేదు కానీ మాట్లాడుకోని అంత సందర్భం. భాను నాకు మంచి ఫ్రెండ్, నేను కలిసి చేస్తున్నాను, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. బయట ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకునే దీంట్లో ఉన్నారు. సో వీళ్ళకేంటంటే వేవ్ లెంత్ కలిసింది. ఇప్పుడు ఆఫ్ లైట్ చూస్తే ఝాన్సీ మరి సుమా కలిసి చాలా బిజీగా ఉంది. ఆ బిజీనెస్లో కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది తప్ప నాట్ దట్ ఇట్ డజంట్ మీన్ వాళ్ళ ప్రస్తావన గ్యాప్ లేదు. నాకు తెలిసి సుమనే అడిగారు, ఎవరో అడిగారు అంతకుముందు క్వశ్చన్. ఇప్పుడున్న తరంలో అంటే తనే చెప్పింది, అంటే మామూలుగా ఇన్ జనరల్గా ప్రత్యేకంగా ఇంకొకళ్ళు ఒకళ్ళు ఒక గ్రేట్ అని చెప్పకపోయినా మా తరంలో భాను, ఝాన్సీ, నేను అని ఏదో సందర్భంలో నాకు ఇది బాగా గుర్తు. సో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కళ్ళు ఉంటారు, దే లెడ్ దేర్ ఓన్ బ్యాటిల్స్, దే ఫాట్, ఎవ్రీవన్ ఈస్ గుడ్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ మార్క్. మీరు ఇద్దరు ఇంత బిజీగా ఉన్నారు కదా, తను బిజీ నువ్వు కూడా బిజీ, అసలు పిల్లలకి ఎట్లా టైం కేటాయిస్తున్నారు? అసలు ఆ విషయం తనకి తనే గ్రేట్. నేను ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పున్నా, నాకు లిటరల్గా ఏమీ తెలియదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లల్ని మొత్తం చూసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఫోన్లు ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలి, వాళ్ళకి మొత్తం అంతా తనే చూసుకుంటుంది టోటలీ. మొన్న ఇంటర్వ్యూలో చూశాను చెప్తుంటే షూటింగ్ నుంచి వచ్చాక హోంవర్క్ తను చేయిస్తున్నా, నేను షాక్ అయ్యాను. మొత్తం దగ్గరుండి హోంవర్క్ చేయించబడే నువ్వే రాసావు. అంటే ఏం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకేమో చిరాకు వచ్చేస్తుంది 2 నిమిషాల తర్వాత. మన హోంవర్క్లే మనం చదువుకునే రోజులు సరిగ్గా చేయలేదు. ఇప్పుడు ఇంకొకళ్ళ హోంవర్క్ అంటే నేను చెప్తున్నా దానికి కూర్చొని చెప్తుంటే వాళ్ళకి ఏంటంటే పిల్లలకు నాగ్ చేస్తుంటారు, ఒకటికి 10 సార్లు అడుగుతుంటారు. నాకు చిరాకు వచ్చింది చూసావు, ఇప్పుడు టైం వేస్ట్ కదా, నేనే రాసి ఇచ్చేసాను. ఆ తర్వాత నుంచి వద్దు బాబు నీకు చెప్తే అంత ఓపికగా ఎలా చేస్తుంది తను గ్రేట్ చాలా. ఎందుకంటే అంత అంత ఆమె ఎంత బిజీయో తెలుసు మనకి, అయినా వచ్చి ఇంట్లో చాలా గ్రేట్. ఎందుకంటే మామూలుగా ఒక మినిమం ఇప్పుడు సే స్టార్ మహిళ అనేది చేయాలంటే ఒక 45 నిమిషాలు ప్రోగ్రామ్, అంటే 1 అవర్ ప్రోగ్రామ్ అవుట్పుట్. సో 45 నిమిషాలు ఎంతో రావాలంటే మినిమం రన్నింగ్ టైం అంటాం కదా, ఒక 2 గంటలు రావాలి. వచ్చిన వాళ్ళు అంటే న్యాచురల్గా వాళ్ళతో మాట్లాడించాలి. అందరూ యాక్టివ్ పర్సన్స్ రారుగా, డిఫరెంట్ డిఫరెంట్ బాక్స్ ఆఫ్ లైఫ్ కోరికలు ఉంటాయి, వాళ్ళు రావాలి.
వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వేసిన జోగు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి, సరదాగా రావాలి, వాళ్ళతో చేయించాలి. పైగా గేములు ఏముంటుంది, గేమ్ ప్రతిరోజు చిన్న చిన్న మార్పులతో చేర్పులతో. సో అంతకాలం నడిపించిన ఇవన్నీ పైగా 2.5-3 గంటల సేపు 2 గంటలైతే మినిమం పడుతుంది ఈచ్ ఎపిసోడ్. డ్రెస్ చేంజ్, మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకోండి, మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో అలా 4 ఎపిసోడ్ అంటే 8 గంటలు 9 గంటలు లైట్ షోస్ చేసి 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 అదే మాటలు మాట్లాడి మాట్లాడి అక్కడే. అంటే గొప్పతనం, తనలో ఉన్న గొప్పతనం ఎక్కడ బయటపడుతుందంటే మాట్లాడిందే మాట్లాడి ఆపకుండా మాట్లాడుతూ మాట్లాడకుండా మాట్లాడింది మాట్లాడించింది. అంటే సేమ్ వాయిస్ కొన్నేళ్ల నుంచి రోజు గంట సేపు మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలాగా చూడడం అనేది చాలా గ్రేట్. అంటే అప్పుడు సమయస్ఫూర్తి ఆ సందర్భానికి తగ్గట్టుగా తను మలుచుకుంటూ వెళ్తుంది, అడాప్ట్ చేసుకుంటుంది. దానివల్లే కదా అందరూ ఇంటికి వచ్చి అవే మాటలు నిద్రలో మాట్లాడిన మాటలు అలాంటి సందర్భాలు ఉన్నాయి. అసలు పాపం అంటే బేసిక్గా వచ్చిన దగ్గర ఇంత టైర్డ్ అయిపోయిన తర్వాత మెలకు రాదు. ఎవరైనా నిద్రలో మాట్లాడుతున్నారంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంది. పాపం వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిండి తినాలి, ఈ లోపల నెక్స్ట్ డే స్కూల్కి ఏంటి, పుస్తకాలు ఏంటి, చూసారా చేసారా అనుకోవడం. 9:30-9:45 కల్లా టపాక్ నిద్రలో ఉంటుంది. ఇంకా మేలుకొని పాపం వెరీ హార్డ్ వర్క్ తప్పదు. ఒక్కొక్కళ్ళకి ఒక టైం వచ్చినప్పుడే చేయాలి. నాకు లేని టైంలో నేను చేస్తా అంటే కుదరదు, ఉన్న టైంలోనే చెయ్యాలి. అండ్ అందరూ కావాలి 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 కావాలంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ గేమ్ షోస్ కానివ్వండి, సినిమా యాంకరింగ్లు కానివ్వండి, ఇంకా స్వరాభిషేకం అలాంటివి ఏ ప్రోగ్రామ్ అయినా కావాలి. అండ్ ఎప్పటికప్పుడు తను అప్డేట్ అవుతూ ఉంటుంది, చదువుకుంటూ ఉంటుంది. నువ్వు ఏదైనా ఒక మంచి పదం చెప్పావనుకో, ఓ మంచి విషయం చెప్పావనుకో, అది గుర్తుంచుకుంటుంది, అది రిపీట్ చేస్తుంది నేర్చుకోవడం. ఇంత హడావిడిలో కూడా బహుశా పిల్లలకి చదివించడం కూడా తను నేర్చుకుంటుందేమో. వాళ్ళకి రోజు ఇప్పుడు పిల్లలకి ఇష్టం వచ్చేటప్పుడు అంటే వాళ్ళకి వాళ్ళు మెచ్చేలాగా నేర్పించాలి కదా చదువు చెప్పాలి. సాయంత్రం పూట వచ్చిన తర్వాత గంట సేపు అలా కాదు ఇలా అని చెప్పేసి చెప్తుంటుంది కదా, బహుశా అది కూడా తనకి హెల్ప్ అవుతుందేమో. కరెక్ట్ కరెక్ట్. ఎవరైనా యూజువల్గా సుమా 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 అని చెప్పేసి కనెక్ట్ అవ్వడానికి కారణం అదే అనుకుంటున్నా. అంటే బహుశా పిల్లలకి ఎక్కే విధంగా మాట్లాడుతుందేమో అయ్యి ఉండొచ్చు. కావచ్చు. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క కొంతమంది ఆ టైంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. కంపారిజన్, నో కంపారిజన్స్. ఇప్పుడు ఇంట్లో నుంచి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇలా అంటున్నారు. తను ఇప్పుడు అగ్నిపూల్లో అద్భుతమైన పేరు సంపాదించుకుంది. ఎవ్రీడే ప్రతి ఇంట్లోకి తను ఎమోషనల్ సీన్ చేస్తే ప్రతి వాళ్ళు ఏడుస్తుంటారంట. అంటే చాలామంది నాకు చాలా అద్భుతంగా చేస్తుందండి మీ చెల్లెలు, అసలు ఎమోషనల్. తను కాన్సన్ట్రేట్ చేయలేదు, అంతకుముందు అంత సీరియస్గా పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత తను కంటిన్యూస్గా చేస్తూనే ఉంది. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, తనకి బాధ్యతలు ఉన్నాయి, చేస్తుంది. తన పరిధి తను చేసుకుంటూ వెళ్తుంది. షీ సక్సెస్ఫుల్.